वेलकम टू मणिद्वीप होम टुडे स्पेशल वीडियो एंटे पफ स्लीव चूँ इला पफ स्लीव्स डिजाइन अन्ट बाहुबली हैंड्स अटार वीट चूँ चला नीट हैंड्स अंतकन्ना मुंदु मन चैनल फर्स्ट टाइम गनक चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसी पक्कने उन्न बेल ऐकान टच चेयंडी। पफ स्लीव्स एला कुट्टालो वीडियोलो चूपिस्तुन्नानु, तप्पकुंडा वीडियो चूडंडी फर्स्ट नुंची चिवर दाका वीडियो चूडंडी स्किप चेयकुंडा। चूडंडी हैंड्स अयिते पोडवु इंत उंडाली, कानी ई पफ स्लीव काबट्टी कोंचेम चेंज चेस्तामु। ఎంత పొడవు వస్తే అంత పొడవు పెట్టమన్నారు। ఇప్పుడు చూడండి, ఇది కచ్ కోసం ఒక 1/2 ఇంచు కచ్ కోసం నేను మార్కింగ్ వేశాను। ఈ క్లాత్ ఇంతే మిగిలింది, బాడీకి సరిపడా తీసుకుని ఫ్రంట్ బ్యాక్ సరిపడా తీసుకుని ఈ క్లాత్ అయితే ఇంత మిగిలింది। ఇది ఎంత మిగిలితే అంత హ్యాండ్స్కి అయితే సరిపోవచ్చు। ఇంకా కొంచెం ఎక్కువగా ఉండుంటే బాగుండేది, ఇది క్రాస్ ఎక్కువగా ఉంది అందుకని ఎంత వస్తే అంత స్లీవ్స్ కి రెడీ చేస్తున్నాను। చూడండి 5.5 ఉంది ఒక వైపు, ఇంకో వైపు అయితే 4 వస్తుంది, 4.5 వస్తుంది। అయినా ఫస్ట్ అయితే చేతుల పొడవు ఎంత ఉందో అంత కటింగ్ చేస్తున్నాను। 7 ఇంచుల సంకలుజు, సంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీస్తున్నాను। ఫస్ట్ అయితే ఇలా కట్ చేస్తున్నాను, ఎందుకంటే క్లాత్ సరిపడా ఉండుంటే ఈ హ్యాండ్ ఎంత కట్ చేసామో అంత మనము తీసుకొచ్చేయండ। ఇప్పుడు క్లాత్ సరిపడా లేదు కాబట్టి ఎలాగోలా చేతులు అయితే కుట్టేసేయాలి। ఇప్పుడు జాయింట్ దీనికి కొంచెం తక్కువ వస్తుంది కదా, రెండు పీసులు జాయింట్ చేసుకోవాలి। దీన్ని సగానికి కట్ చేసుకోవాలి, ఈ పీస్ ఇంతే ఉంది కాబట్టి ఇంకేం చేయలేము। హ్యాండ్స్ కి సరిపడా క్లాత్ ని అయితే కట్ చేసుకోవాలి, ఇలా సగానికి కట్ చేసి సగానికి అయితే కట్ చేసుకున్నాను। ఇది ఒక హ్యాండ్ కి, కింద ఇప్పుడు ఒక హ్యాండ్ కి సరిపోతుంది। ఇది ఎంత పొడవు వస్తే అంతే పొడవే హ్యాండ్స్ అయితే రెడీ చేస్తాను। ఇప్పుడు స్లీవ్స్ కి కుట్టుకోవడం కోసం కింద బార్డర్ కావాలి కదా, ఇది సారీలో బ్లౌజ్ అన్నమాట, గోల్డ్ కలర్ వచ్చింది, రెడ్ ఆపోజిట్ కలర్ తెచ్చుకున్నారు। ఈ బార్డర్ని చేతులకు వేయాలి, పఫ్ కింద ఈ బార్డర్ ఉంటుంది అన్నమాట, చిన్న బార్డర్ ఎంత తీస్తున్నాను, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి। తర్వాత ఇంకోసారి కూడా ఇంకో పీస్ని ఇలాగే కట్ చేసుకోవాలి, లైనింగ్కి బదులు దీన్నే వేస్తున్నాను నేను, లైనింగ్ క్లాత్కి బదులు ఇదే క్లాత్ని యూజ్ చేస్తున్నాను। ఇది చాలా పల్చగా ఉంది, వేరే ఏ కలరు సెట్ కాలేదు అందుకని నేను ఇదే క్లాత్ని లైనింగ్గా వాడుతున్నాను। ఇప్పుడైతే చూడండి హ్యాండ్స్కి తక్కువ వచ్చిన చోట ఇలా జాయింట్ చేసుకోవాలి లైనింగ్ని। జాయింట్ అయిన తర్వాత స్లీవ్స్కి డిజైన్ కుట్టుకోవాలి, అదే పఫ్ రిల్స్ అయితే కుట్టుకోవచ్చు। ఇప్పుడు చూడండి ఇది రిల్స్ కుట్టుకోవడానికి, చూడండి ఒక 1 ఇంచ్ తక్కువ వస్తుంది, అయినా పర్లేదు। చూడండి ఇటు సైడ్ అయితే ఇంకా చాలా క్రాస్ ఉంది, ఫస్ట్ అయితే కరెక్ట్గా ఉండే చోట నుంచి కుట్టేద్దాము, చివరిలో ఎంత మిగిలితే అంత వదిలేసేయచ్చు। లూజ్ కింద హ్యాండ్స్కి లూజ్ ఎంత ఉందో చూసుకుని చూడండి, మనం ఒక 2 ఇంచులు 3 ఇంచులు ఎక్స్ట్రా వదిలేసి కుట్టుకోవాలి। 6 ఇంచులు కదా చేతులు లూజ్, 1 ఇంచ్ తక్కువగా అంటే 5 ఇంచుల వరకు పెట్టుకోవాలి ప్రిల్స్। ఇలా హెచ్చు తగ్గులన్నీ కట్ చేసుకుని తర్వాత కుట్టుకోవాలి, 2 చేతులు నీట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను, హెచ్చు తగ్గులు ఏమి ఉండనీయకుండా నీట్గా కటింగ్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు
ఈ హ్యాండ్ మీద ఈ లైనింగ్ పీస్ మీద బ్లౌజ్ని చూడండి, ఇలాగా మార్కింగ్ వేసాం కదా ఇంతకుముందు 5 ఇంచులు అంటే 10 ఇంచులు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ వరకు వచ్చే వరకు కుట్టేసి తర్వాత ఫ్రిల్ రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఫ్రిల్స్ రెడీ చేసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పుతో ఫ్రిల్స్ రెడీ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా ఫ్రిల్స్ని కుట్టుకోవాలి. దీన్ని ఐరన్ కూడా చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. నేను ఐరన్ చేయలేదు. ఇలా నీట్గా అనుకుంటే బాగా కూర్చుంటుంది. ఇప్పుడు చూడండి, ఇలాగా 1 ఇంచ్ వెడల్పుతో, ఇంకా కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండి ఉంటే కొంచెం మందంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి క్లాత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం దూరం దూరంగా పలచగానే పెట్టాను. ఇలాగా మొత్తం అన్ని ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. ఇలా కుట్టడం అయిన తర్వాత పైన వైపు కూడా సేమ్ ఇది ఎలాగ ఉంటే అలాగే స్టిచ్చింగ్ వేసేయాలన్నమాట. మొత్తం ఇలా కుట్టేశాను చేతులంతా. ఇప్పుడు చూడండి, పైన సైడు తక్కువ ఉంది కదా పీసు, మనం ఈ చూడండి ఇలాగా ఫ్రిల్ని ఎటువైపు ఉంటే అటువైపే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. మామూలుగా అయితే వేరే ఫ్రిల్స్ ఇట్లా రివర్స్ కుడతాం కదా, అలా కాకుండా ఇది కరెక్ట్గా అది ఎంత ఉంటే అంతే కుట్టుకోవాలి. ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఎత్తుకోవన్నమాట, మామూలుగానే ఉంటాయి చేతులకి, బఫ్ అనేది రాదన్నమాట. ఇలాగా మొత్తం అన్నీ కుట్టేసుకోవాలి. కింద వైపు ఎలాగైతే కుట్టామో అలాగే కుట్టుకోవాలి పైన వైపు కూడా. చూడండి, అంతా కుట్టేశాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని అంతా కటింగ్ చేసుకోవాలి. మనం లైనింగ్ కటింగ్ చేసాం కదా, అంత పొడవు అయితే ఈ హ్యాండ్స్ రాలేదు. అందుకని ఈ ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ ఎంతైతే ఉందో అంతే ఉంచి కట్ చేస్తున్నాను. 5.5 వస్తుంది. 9 ఇంచులు ఇలా 5.5కే మార్కింగ్ వేసేసి 2.5 అంటే 2.5కి నేను హ్యాండ్ డౌన్ తీసుకున్నాను. కింద వైపు ఉంది కదా మార్కింగ్, చూడండి కట్ ఇలా ఉంది కదా, ఇలాగా కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ అయితే ఒక స్లీవ్ రెడీ చేసుకుంటే ఇంకోటి దీని ప్రకారంగానే కట్ చేసుకోవచ్చు. అయిపోయింది. కింద సైడ్ బార్డర్ కుట్టుకోవాలి కదా, బార్డర్ని ఎలా కుట్టుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే ఇది ఇలా కుట్టేసి తిరగేయాలి. తిరగేసిన తర్వాత హ్యాండ్కి కుట్టుకోవాలన్నమాట. తిరగేసి ఇంకొక లైన్ వేసేయాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసి నీట్గా చివరన ఒక కుట్టు వేసేయాలి. ఇలా చివరన ఒక కుట్టు వేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలాగా హ్యాండ్కి జాయింట్ చేసుకోవాలి పీస్ని. హ్యాండ్కి జాయింట్ చేసుకుని ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే హ్యాండ్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలాగా ఇది బార్డరు. చిన్నగా ఫోల్డ్ చేస్తాను. ఇది కోరంచు బాగలేదన్నమాట, ఊడిపోతుందనేసి నేను ఫోల్డింగ్ చేస్తున్నాను. లేదంటే డిజైన్ బాగుంది, అలాగే వదిలేయచ్చు. ఇది కోరంచు బాగలేదు, ఊడిపోతుంది దారాలు అయితే, అందుకోసం ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఒక మాట చెప్తున్నాను, చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు, వేలల్లో చూస్తున్నారన్నమాట.
సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ మీకు తొందరగా వస్తాయన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. చూడండి స్లీవ్ ఎలా ఉంది, బాగుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియోస్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే వచ్చేస్తాయన్నమాట. అందుకని నేను చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు నేను బ్లౌజ్కి జాయిన్ చేస్తున్నాను. ఈ స్లీవ్స్ని తీసుకుని బ్లౌజ్కి జాయిన్ చేసి కుట్టేయడమే. డబల్ స్టిచ్ వేయాలి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కో, లేదా ఎవరికైనా మీ టైలరింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వారికైనా యూజ్ అవుతుందని షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, నేర్చుకునే వాళ్ళకు. తప్పకుండా లైక్ చేయండి వీడియోని. చూడండి ఇలాగా జాయిన్ చేసుకోవాలి. స్లీవ్స్ అయితే ఇలా జాయిన్ చేసి మొత్తం ఇలా కుట్టేసిన తర్వాత మెడపట్టి కుట్టుకోవచ్చు అన్నమాట. నేను మెడపట్టి కుట్టడం అయితే వీడియో చేయలేదు, ఇది ఒకటే చేశాను. స్లీవ్స్ ఒకటే ఎలా వచ్చింది స్లీవ్స్ డిజైన్.